దేశ ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనరావుపేట మండలం చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు దళిత సంఘాల ప్రజలు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా కొనరావుపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హృదయపూర్వక ధన్యవాదాలు. మన మేధాశక్తి అయినటువంటి అంబేద్కర్ గారు భారతదేశానికి మరియు ప్రపంచవ్యాప్తానికి మన ప్రజాస్వామ్య దేశానికి ఈ యొక్క 66వ వర్ధంతిని కొనరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి కూడి వచ్చిన సహోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు తన విద్యార్థి దశ నుంచి ఆనాడు సమాజంలో ఎన్నో ఇబ్బందులకు గురై ఒక గొప్ప విద్యావేత్తగా ఎదిగి విదేశాల్లో చదివి తర్వాత భారతదేశంలో ఎన్నో పత్రికలు స్థాపించి పార్టీలు స్థాపించి పేద వర్గాలకు ఎన్నో విధాలుగా ఆయన సేవలు చేయడం జరిగింది. తర్వాత రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని భవిష్యత్తు తరాలను ఎట్లా ఉంటే బాగుంటుంది, రిజర్వేషన్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది, వేతనాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, పని గంటలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది అన్ని విధాలు ఆలోచించి అంతకు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మళ్ళా మన భారత మొదటి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఉండడం జరిగింది. మనము ఆయన యొక్క ఆశలు మరియు ఆశయాలను కొనసాగించడమే మనము ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తొలి న్యాయశాఖ మంత్రి, న్యాయ కోవిదులు, రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో గౌరవ ఎస్ఐ గారు మరియు మాజీ సెస్ డైరెక్టర్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించినటువంటి రాజ్యాంగము మరియు అదేవిధంగా ఆయన యొక్క జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క మనిషి కానీ అందరూ కూడా భావితరాలకు ఏ విధంగా స్ఫూర్తిగా ఉండాలో ఆయన జీవితాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే అట్టడిగి వర్గాలను మరియు స్వాతంత్రం రావడానికి పూర్వము స్త్రీల పట్ల వివక్ష మరియు అణగారిన వర్గాల పట్ల వివక్ష ఎన్నో రకాలుగా ఆయన జీవితంలో చూసిండు. అట్లాంటి ఎవరు కూడా ఫ్యూచర్లో ఉండద్దనే ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లు కానీ మరియు ఉద్యోగాలు కానీ ఏ విధంగా అందరూ కూడా సమాన హక్కులు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగ ఫలితంగానే ఉద్యోగాల్లో కానీ కావచ్చు, మా ప్రజాప్రతినిధుల్లో కావచ్చు, అందరం కూడా ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం కారణంగానే హక్కులు పొంది ఈరోజు ఒక భారతదేశంలో స్త్రీలు భారతదేశ రాష్ట్రపతిగా కానీ మరియు మంత్రులుగా కానీ మరియు గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఈరోజు సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన రచించిన రాజ్యాంగం కారణంగానే రిజర్వేషన్ పొంది ఈరోజు గ్రామాల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి ఒక గుర్తింపు పొందుతున్నామంటే ఈరోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగం కారణంగానే అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామంలో ఉన్న పెద్దలందరికీ మరియు యూత్ సభ్యులకు ఎస్ఐ గారికి మరి అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.